फ्रेंड्स वेलकम बैक टू आवर सिस्टर्स व्लॉग ऑफिशियल मनम तैयार चेसे रेसिपी वच्चेसी कोत्तिमीर पच्चड़ी अंडी इदी अन्नंलोकैना चपातीलोकैना टिफिन्स लोकैना चाला बागुंटुंदी चाला चाला बागुंटुंदी रेसिपीनी चूद्दामा मरी एला तैयार चेसुकोवालो दानिकि कावाल्सिन पदार्थालु मुंदुगा चूसुकुंदामंडि कोत्तिमीर अंडी ఒక కట్ట పెద్ద కట్ట అండి ఆ తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు ఆయిల్ ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయ ఒకటి అండ్ చింతపండు కొంచెం అండి ఇవేనండి కావాల్సిన పదార్థాలు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్నాక ముందుగా నాలుగు పచ్చిమిరపకాయలు వేసేద్దామండి జాగ్రత్తగా వేసుకొని మధ్యలో కొంచెం స్లిట్ పెట్టుకోండి లేకపోతే పేలుతాయండి పేలు మీదకి వస్తాయి పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అవనివ్వాలండి బాగా ఫ్రై అవనిచ్చాక ఇందులోకి మనం ఇంకొని చూడండి ఇలా ఫ్రై అయినాయి కదా ఇందులోకి మనం వెల్లుల్లిపాయ జీలకర్ర వేసేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకొని చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయితే చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో చింతపండు వేసేసుకుందాము చింతపండుని బాగా కడిగి పెట్టుకోవాలండి దాన్ని వేసుకోవాలండి లేకపోతే అందులో వేసుకేమన్నా ఉంటే చట్నీకి కూడా అంటుకుంటుందండి అందుకని బాగా కడిగి అందులో వేసుకోవాలండి దాన్ని కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మొత్తం ఆ వాటన్నిటినీ కలిపి ఒక బౌల్లోకి తీసుకుందామండి చూపిస్తున్న విధంగా ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఇందులోకి మొత్తం అన్నిటిని తీసేసుకోవాలండి ఇలా తీసేసుకున్న తర్వాత అదే కడాయిలోకి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా తీసుకున్నాం కదండి ఇదే కడాయిలోకి మనం ఇప్పుడు కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలండి మొత్తం కొత్తిమీరని అంతా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చివాసన ఏమీ రాకుండా బాగా ఫ్రై అయితే కొత్తిమీర చట్నీ అనేది చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుందండి అసలు ఈ చట్నీని అన్నంతో తింటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే చెప్పలేము మాటల్లో చెప్పలేము ఇదిగోండి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటున్నాం కదండి ప్లీజ్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ ఇదిగోండి ఇలా ఫ్రై అయింది కదా ఫ్రై అయిన తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీలో మొత్తం అంతా రావాలండి ఇదిగోండి చూడండి ఎంత బాగా ఫ్రై అయింది కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఎందుకంటే చల్లారాలి కదండి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకుందాం ఇదిగోండి మిక్సీ జార్ తీసుకుని ఇందులో ముందులో బౌల్లో తీసుకున్న వాటన్నిటినీ మిక్సీ జార్లో వేసుకుందామండి మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు కొంచెం జీలకర్రని వేసుకోండి పచ్చి జీలకర్రని వేసుకుంటే ఆ టేస్టే వేరండి ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి గ్రైండ్ చేసుకున్నాం చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర చల్లారింది కదా దాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి కాకపోతే మిక్సీ అనేది కొంచెం పల్స్ వేసుకోవాలండి గ్రైండ్ చేసుకోకూడదు గ్రైండ్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది అప్పుడు అన్నంలోకి చపాతీలోకి అంత బాగోదు ఇదిగోండి చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పల్స్ వేసుకుంటే బాగుంటుంది కొత్త గ్రైండర్లో అయితే కొత్త మిక్సీ జార్లో అయితే ఈ పల్స్ అనే ఆప్షన్ వస్తుందండి పాత మిక్సీ జార్లో లేదు ఉంటే అలా చేసుకొని చాలా బాగుంటుంది పాత మిక్సీలు అయితే లైట్గా ఒకసారి బ్లెండ్ చేసుకుని ఆపండి మళ్ళీ బ్లెండ్ చేసుకుని మళ్ళీ ఆపండి అలా అయితే ఇది కూడా బాగుంటుంది ఇంతేనండి
వెరీ టేస్టీ అయిన కొత్తిమీర పచ్చడి రెడీ అండి. దీన్ని దోశ టేస్ట్ చూడాలి. అంతే అండి, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ కొత్తిమీర పచ్చడిని ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో మాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.